వెళ్ళిపోతుంటే టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఒక మహిళతో అసభ్యంగా చాటింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అది అలవాటే వాళ్ళకి. లోకేష్ గారి నుంచి చేసే పనులు అయ్యాక వాళ్ళు చేసే పనులు కాకపోతే పబ్లిక్గా రావు అంతే. అంటే వీళ్ళు చూడబోతున్న మహిళను లోపరుచుకోవడానికే ఈ పనులు చేస్తాం ఆ పనులు చేస్తాం అని చెప్పి ఇట్లా మహిళలకు భద్రత లేకుండా కల్పించాలని అనుకుంటున్నారు కదా సార్. మరి నెక్స్ట్ వీళ్ళు గెలిస్తే మన ఆంధ్ర అసలు గెలిస్తేగా ఛాన్స్ యాడ్ ఉండిద్ది. 75% ఆంధ్రలో పేదవాళ్ళు ఉంటారు, 25% కమర్షియల్గా ఉంటారు, 70% ఎక్కువ 20% ఎక్కువ 25 బతికే అది పేదవాడు బతకాలని జగమరెడ్డి ఉండాల్సిందే. రోడ్లు చిన్న కుంటలు పడ్డాయని అక్కడ ఐటీ పోతుందని నలుగురు బతికే కాదు 10 మంది బతికే వ్యవహారం చూసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ డిపాజిట్ రావమ్మా, ఎందుకమ్మా ఆయన పేరు రాయటం వేస్ట్. అయితే నెక్స్ట్ సీఎంగా కనుక టీడీపీ పార్టీ గెలిస్తే వైసీపీ పార్టీ వాళ్ళని బట్టలు కూడా తీసుకోవడతాం. ముంగల వాళ్ళు బట్టలు వాళ్ళు కట్టుకోమనండి, ఆ తర్వాత వాళ్ళు కట్టొచ్చులే కానీ ఎవడు జెండా వాడు మోస్తే సీఎం అవుతాడు. లోకల్ జెండా మోస్తే పవన్ కళ్యాణ్ సీఎం ఎప్పుడు కాలేడు. అది టీడీపీ పార్టీ జనసేన పార్టీ కలిసి వస్తేనే ప్రజలు ఏం ఉపాయం ఎవరు చెప్పారు? పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గా 10 రోజులు ఆడన ఉన్నాడా? 10 రోజులు ఆడన ఉన్నాడా? నిలబడి ఎందుకు యాత్రని కాపుకుండా లెగిస్తే సినిమా షూటింగ్ అయితే వెళ్ళిపోతావు, మధ్యలాగితే వస్తావు అంతేనా? ఇదే రాజకీయం అంటే పాదయాత్ర చేశాడని జగన్మోహన్ రెడ్డి చేశాడు, చూసి నేర్చుకోవాలి. లోకేష్ చేసిన పాదయాత్రే కాదు, మనిషి ఎప్పుడైనా అలసిపోతాడు పని చేస్తే గుర్తవునా? నువ్వు ఆ 3000 కిలోమీటర్లు మనిషి ఎట్టు ఉండాలా? పెట్టున్నాడు ఆయన బస్సులు ఎక్కి తిరిగేది వేరు, నడిచేది వేరు. అర్ధరాత్రి పూట చేస్తే పాదయాత్ర అయిద్దా నైట్ పూట? అప్పుడు ఎవరు ఉంటారు? పగులుపోయి చాలా సమస్యలు చూసుకోవాలి ఎప్పుడైనా సరే. అంతే నైట్ పూట పోతా ఎట్టకొరిద్ది ఎవరెన్ని చేసినా మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి. తెలంగాణలో కేసీఆర్ ఎలా ఓడి కేసీఆర్ ఓడిపోయి చెప్తాను నేను. మొన్న వచ్చి హైదరాబాద్ నుంచి అక్కడ మొత్తం హైదరాబాద్ ఐటీ పట్టించుకున్నాడు కేటీఆర్, రూరల్ వదిలిపెట్టాడు, పల్లెటూరు వదిలి పెడితే నష్టం ఇదే జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఆ పని ఏం చేయాల? ఇప్పుడు 20% అనేది వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఒక వాస్తవం అది. పేదవాడికి అది ఇబ్బంది అయితే లేదు. జగన్ గారి గురించి చెప్తున్నారు, అంత అభిమానం ఏంటి? అభిమానం ఏంది, ఫలితాలు కనబడతాయి కండి. మా ఊళ్ళో స్కూల్ బాగా చేశాడు, ఎవరు బాగా చేశారు? మేము పుట్టిపోయిన స్కూల్ ఇప్పుడు చూసి తట్టుంది, మధ్యాహ్నం భోజనం పెడుతున్నాడు, పిల్లలు ఇస్తాం బట్టలు ఎత్తాడు. ఇంకెంతగానో ఎవరు ఇస్తారు? 4 పిల్లల తండ్రి ఒకరికి కూడా ఇవ్వడు, ముగ్గురికి ఇచ్చేది, ముగ్గురు కూడా అందవు. ఇంతకన్నా ఇంకేం చేస్తారు? ఇంకెళ్ళ ఫ్లైఓవర్లోనూ విమానాలు తిప్పాలి కూర్చోబెట్టి జనాలకి. అయితే ఇప్పుడు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు 170 సీట్లలో 15 సీట్లు కూడా నీకు రావు జగన్ అని చెప్పారు. అసలు ఆయనకి ముంగల ఆయన సీట్ ఉందా? అంటే ఇప్పుడు చూడబోతుంటే ఉద్యమం కిడ్నీ సమస్యల బాధితులు వాళ్ళకి కూడా ఇప్పుడు నేను పుట్టాను నాక నాకు 35 సంవత్సరాలు. నాకు ఎంతోమంది రాజకీయ నాయకులు చెప్పి వద్దాం అధ్యాసం చేస్తాను, ఇప్పుడు ఎవరు చేశారు? కళ్ళ ముంగల పని కనపడుతుంది. చెడు చెప్పిన పర్లే, మంచి చేసినప్పుడు బయటకు వచ్చి ప్రతిపక్షమని చెప్పాల్సిందే మంచి పని చేశామని. కనీస ఇంకిత జ్ఞానం లేని చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు అన్నాడు. అయితే నెక్స్ట్ సీఎంగా గెలుస్తారంటారు జగన్ గారు? సీట్లు తగ్గితే ఏమండి, వీళ్ళు తగ్గి తగ్గిస్తారు, అందుకనే ఏమండదు. కనీసం 130 ఆయన సీఎం అవుతాడు, అది రాసి పెట్టుకుని అవసరం అయితే. చూడబోతుండేనేమో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఒక మహిళతో అసభ్యంగా చాటింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయారు కదా, ఏమంటారు అతని గురించి? ఏమంటారంటే అది మనం అనకూడదేమ్మా, అంటే అది కరెక్ట్ అంటారా అలా చేయడం? అది కరెక్ట్, ఎందుకంటాం కరెక్ట్ కాదుకమ్మా, అది దాన్ని కరెక్ట్ అట్టడం. అంటే ఒకవేళ నెక్స్ట్ టీడీపీ పార్టీ కనుక గెలిస్తే మరి మహిళలకి భద్రత ఉంటుందంటారా? ఏముంది మహిళలకు భద్రత ఎందుకుండదమ్మా, అప్పుడు ఆయన మన ఆయన గారు మామూలుగా ఏమన్నాడు, ఆఫీసులో ఆడవాళ్ళకి ఇన్వాల్వ్ ఉంది కానీ మగవాళ్ళకి ఏం లేదన్నాడు కదా. మరి ఆయన వచ్చిన కానీ ఆడవాళ్ళు సరుకులు బంగారానికి పోయిన ఆడవాళ్ళే పోతున్నారు ఇవాళ, ఇవి మగవాళ్ళకి లేదు సినిమా. ఆయన వచ్చి మగవాళ్ళు ఇంకా ఎదలాగా ఇళ్ళలా పండుకోవడం, ఆడవాళ్ళు ఏమో బయట తిరగటం అట్లా. మరి ఒకవేళ ఇప్పుడు అంటున్నారు వైసీపీ పార్టీ కనుక గెలిస్తే ఎటువంటి మంచి జరగదు ప్రజలకి అని చెప్పి టీడీపీ నేతలు అంటున్నారు? సరే వాళ్ళ ఆలోచన అట్టుందేమో, ఈ టీడీపీ ఆలోచన అట్టుంటుంది, వైఎస్ఆర్ ఆలోచన ఎట్లుంటుంది, ఎవరు ఆలోచన వాళ్ళకు ఉంటాయి అమ్మా. తెలంగాణలో కేసీఆర్ గారు ఎలా ఓడిపోయారో ఇక్కడ మన రాష్ట్రంలో జగన్ గారు కూడా అంతే ఓడిపోతారని చెప్పంటున్నారు. వారు ఎందుకంత నమ్మకం? వారు అమ్మా ఆయన అట్టుంది, జనానికి బాగా నమ్మకం ఉంది, అన్నీ కల్పించాడు కదా, మరి అన్నీ అమలు పరిచాడుగా, మరి ఆయన ఏం ఆపలేదు కమ్మా, మరి ఆయన ఎందుకు మోసం చేస్తారు జనం?
ఇప్పుడు ఈ ముసలాళ్ళు కానించి మరి 45 సంవత్సరాలు ఆడవాళ్ళు వాళ్ళకే ఇస్తున్నాడు కదా సంవత్సరం సంవత్సరం. మరి పొలాలు ఏదన్నా దెబ్బతింటే ఆటికి కానీ ఇవన్నీ ఇస్తూనే ఉన్నాడు, ఏం ఆపలేదుగా. ఇప్పుడు ఆయన ఏడు చెప్పులు పడుతున్నాడు అది వేరే. అంటుంటారు అమ్మ గెట్టినోళ్ళు ఏదో అనే కొన్ని మాటలు అంటుంటారు, గెట్టినోళ్ళు అంటుంటారు. నెక్స్ట్ సీఎం అయితే గెలుస్తారన్నారా జగన్? గెలుస్తారని గ్యారంటీగా చెప్పగలుగుతున్నాం. 175 సీట్లలో ఎన్ని సీట్లు వస్తాయి అంటే? 120 సీట్లు పర్లేదుగా, 120 వస్తే నమ్మకం గట్టిగా ఉంది. ఆడ అంటే ఒక మహిళతో అసభ్యంగా చండాలంగా మెసేజ్లు చేయడం, జాబ్ ఇస్తానని చెప్పి అని ఇట్లాగా ప్రవర్తించడం, అట్లాగా అలా చేయడం అసలు కరెక్ట్ అంటారా మహిళలతో? కరెక్ట్ కాదు అది. అంటే ఇప్పుడు మహిళలు బయటకు వచ్చి పనులు చేసుకోవాలంటే చాలా కష్టపడి మరి వాళ్ళు అంతా ఫ్యామిలీని అంతా ఒప్పించుకొని వచ్చి ఇక్కడ చేస్తున్నారు, అలాంటి వాళ్ళతో మరి ఇలాగా చేయడం అసలు ఎలా అనిపిస్తుంది సార్? తప్పేనమ్మా మాట, ఆడవాళ్ళంటే పని చేసుకోవాల్సిందే అది. మరి ఇలాగ చేస్తా ఉంటే నెక్స్ట్ వీళ్ళ పార్టీ గెలిస్తే మరి మహిళలకు భద్రత కలుగుతుంది అంటారా? ఏముండడమ్మా, తెలుగుదేశం కానీ పవన్ కళ్యాణ్ కానీ వస్తే జెండాపై కవిరాజే అంతే. మరి ఇప్పుడు జగన్ గారు ఉత్తన్న కిడ్నీ బాధ్యతల సమస్యకి 700 కోట్లు పెట్టి ప్రాజెక్టుని పూర్తి చేశారు కదా, దీని గురించి మీరు ఏమంటారు? ఏమైనా మంచిదే కదా. మరి ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినా కానీ ఆ కిడ్నీ సమస్య బాధితుల్ని ఎవరు పట్టించుకోలేదు. మరి జగన్ గారు వచ్చి ఇంత మంచిగా చేస్తే ఇలాంటి మంచి వ్యక్తిని ఒక సైకో రౌడీ అని అంటున్నారు. వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేం. ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా ఇప్పుడు అడ్డంగా దొరికాడు కదా చంద్రబాబు నాయుడు, 8 కోట్లకి అది ఆయనే మంచోడు అయ్యాడు, ఈయన దొంగోడు అయ్యాడు అది. మరి నెక్స్ట్ సీఎంగా కనుక జగన్ గారు గెలవరు, తెలంగాణలో ఎలా అయితే కేసీఆర్ గారు ఓడిపోయారో అలాగే జగన్ గారిని మేము ఓడిస్తామని చెప్పి అంటున్నారు. అవన్నీ ఉచ్చ మాటలు, జగనే వస్తారు కన్ఫామ్. 175 సీట్లలో ఎన్ని సీట్లు వస్తాయి? 100 వస్తాయి.